బండి సంజయ్ పై నోరు జారితే ఊరుకునేదే లేదని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వీరబల్లి రఘునాథారావు అన్నారు. 2023లో తెలంగాణలో ఎగిరేది బీజేపీ జెండా అని గుర్తుపెట్టుకోమని హితవు పలికారు. ఇక వీళ్ళందరూ కూడా సలివెడతాంది, రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది అది. అయితే వీళ్ళందరికీ ఒకళ్ళొకళ్ళు చూడగానే కొంచెం ధైర్యం ఎక్కువ వచ్చింది. వచ్చి మన చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్ బండి సంజయ్ గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. బాల్కా సుమన్ ని నేను కోరేది ఏంటంటే, నువ్వు ఎమ్మెల్యేగా ఏం హామీలు ఇచ్చినావో ఆ హామీలను ఫస్ట్ నెరవేర్చు. బండి సంజయ్ గురించి మాట్లాడే ముందు నువ్వు చెన్నూరులో ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కు, నీకు చెన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే నీకు అర్థమైతుంది ఇక్కడ ఇచ్చిన ఏ హామీలు కూడా నిరసన వచ్చేది కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు. నీకు ఈ విప్ పోస్ట్ రాకపోతుంటే మీరు ఎవరు కూడా ఎమ్మెల్యేలు కాకపోతుండే. మీ అందరి పదవులు కూడా బీజేపీ పెట్టిన భిక్షాన్ని గుర్తుపెట్టుకోనివి. బండి సంజయ్ గారిని ఇంకొకసారి అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తిరగబడతారు. రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోండి, మీకు ఇంకా సమయం 2-3 సంవత్సరాలే మిగిలింది. మీరేవైతే తెలంగాణ ప్రజలకు హామీలు ఇచ్చిర్రో, దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, ఏదైతే రైతులకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇక్కడ స్థానికంగా కూడా మీరు చాలా హామీలు ఇచ్చిర్రు. ఇవాళ మన మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, చెన్నూరు ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, బెల్లంపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూడండి. మీకు సిగ్గు శరం ఉంటే ఆ హాస్పిటల్